పెద్దపల్లి జిల్లా రామగుండం పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. కార్మికుల కోసం కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులను అవసరమైతే క్రమబద్దీకరణ చేస్తామని భట్టి తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పించడానికి నియోజకవర్గానికి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వెంటనే స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే పత్తిపాక రిజర్వాయర్ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.